సూర్యుడు ఈ విశ్వంలో అంతుచిక్కని రహస్యం. భూమి నుంచి భూమికి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడి గురించి తెలుసుకునేందుకు ఎన్నో దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. విశ్వం పుట్టుక సహా ఎన్నో అంశాలపై పరిశోధన చేసేందుకు వ్యోమ నౌకలను పంపించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 9న అంతరిక్ష చరిత్రలోనే తొలిసారిగా సూర్యుడు ధ్రువాల చిత్రాలను మనకు పంపించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా తయారు చేసి ఈ సోలార్ ఆర్బిటర్ను నింగిలోకి పంపింది. దాదాపు 10,000 కోట్ల ఖర్చుతో రూపొందించిన ఈ అంతరిక్ష నౌకను అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కేప్ కెనవెరల్ ఎయిర్ స్పేస్ స్టేషన్ నుంచి అలియన్స్ అట్లాస్ వి రాకెట్ సహాయంతో నింగిలోకి పంపినట్లు నాసా అప్పట్లో తెలిపింది. ఇలా ప్రయోగించిన 2 రోజుల తర్వాత ఈ సోలార్ ఆర్బిటర్ భూమి మీదకు సమాచారాన్ని చేరవేసేందుకు ఉపయోగపడే పరికరాలైన భూమ్, పలు ఆంటెనాలను అంతరిక్షంలో విచ్చుకున్నాయి. సూర్యుడి ఫోటోలను తీసేందుకు ఈ ఆర్బిటర్ ఫిబ్రవరి 11న కక్షలోకి దూకింది. బుధగ్రహం చుట్టూ తిరుగుతూ ఇప్పటివరకు మానవుడు కనిపెట్టని సూర్యుడి ధ్రువాల చిత్రాలను తీయడానికి దీన్ని పంపించారు. ఇప్పుడు ఈ ఆర్బిటర్ తన పనిని కంప్లీట్ చేసింది. బుధగ్రహ కక్షలో తిరుగుతూ 4 నెలల తర్వాత అది సూర్యుడికి అతి సమీపంలోకి వెళ్ళింది. ఆ సమయంలో సోలార్ ఆర్బిటర్ తీసిన చిత్రాలు బయటకు వచ్చాయి. వాటిని ట్విట్టర్లో పోస్ట్ చేసింది నాసా. సూర్యుడికి అతి దగ్గర నుంచే తీసిన అద్భుత చిత్రాలను ఇంతకు ముందెప్పుడు మనం పొందలేదని నాసా శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. సూర్యుడి వాతావరణ పొరలకు సంబంధించి శాస్త్రవేత్తలు చేస్తున్న అధ్యయనానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. తక్కువ సమయంలో ఇంతటి అద్భుత ఫలితాలు వస్తాయని ఊహించలేదని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ డేనియల్ తెలియజేస్తున్నారు. సోలార్ ఆర్బిటర్ చాలా చక్కగా పనిచేస్తోందని, ఆర్బిటర్ను పంపిన కొన్ని రోజుల్లోనే ఈ ఫీట్ సాధించడం చిన్న విషయం కాదని అంటున్నారు. రాబోయే రోజుల్లో సూర్యుడికి సంబంధించి ఎన్నో విషయాలను సోలార్ ఆర్బిటర్ భూమికి చేరవేస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.